నమస్కారం నాగరాజ్ గారు. నమస్కారం. నమస్కారం అండి. మన ఇద్దరికి నమస్కారాలు ఫార్మాలిటీలు అక్కర్లేదు కానీ కానీ చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి, దాదాపు 6-7 ఏళ్ళు. అంతేనండి, 2016 ఒక మంత్ తర్వాత మళ్ళీ ఇదే కలవటం. అదే కలవడం అసలు నాకే గుర్తొస్తుంటే భలే చిత్రంగా ఉంటుంది. అసలు మల్లెల తీరం ప్రీమియర్ వేయడం. అవును సార్. అప్పుడు కలవడం, మళ్ళీ తర్వాత అలా పరిచయం ఉన్నది. ఏంటి సార్ ఇంత గ్యాప్ ఏంటి సార్? ఏకంగా అంటే ఒక మంత్ తర్వాత అయితే మటుకు నిజంగా ఒక 6 నెలలు నాకేం అర్థం కాలేదండి. 6 మంత్స్ అంటే ఏమైందో కూడా నాకు అర్థం కాలేదు. అసలు అంటే ఒక మనిషిగా కూడా నేను చాలా డీస్టేబిలైజ్ స్టేజ్లో ఉన్నాను. అంటే ఏం జరిగింది అనేది ఇట్స్ లైక్ డైజెస్ట్ అవ్వాలా. అకౌంటేబుల్ టు డైజెస్ట్ ఇట్స్ లైక్ ద మూమెంట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చైల్డ్ స్టిల్ బేబీ అని తెలిస్తే మదర్ ఒక నార్మల్గా ఎలా కోలుకుంటానికి చాలా కష్టం పడుతుందో నాకు అదే పట్టింది. ఇట్స్ లైక్ ఒక 6 మంత్స్ వేర్ ఇట్ వెంట్ రాంగ్, అందరూ ఒక్కొక్క రీజన్, అంటే కొంచెం ఎడిట్ తగ్గించవలసింది, యూ మేడ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్, కొంచెం లెంత్ తగ్గించవలసింది, కొంచెం స్పీడప్ చేయవలసింది, ఎవరి ఒపీనియన్, స్మాల్ స్మాల్ మిస్టేక్స్. దాంతో నాకు ఐ వాజ్ లోడెడ్ నా మైండ్ అంతా. అంటే నేను సినిమాకి పనికిరానా ఏంటో నాకేం తెలియలేదు. సో 6 మంత్స్ ఆఫ్ హ్యూజ్ స్ట్రగుల్ అసలు అంటే వర్ణించడం, అంటే స్ట్రగుల్ అనేది ఇంత దారుణంగా ఉంటుంది అనేది. ఆనెస్ట్లీ నేను 6 మంత్స్ తర్వాత నేను అరుణాచలం వెళ్ళాను. ఓకే, ద మూమెంట్ ఇట్స్ మ్యాజికల్ ఏమనివ్వండి ఏంటో తెలీదు. ద మూమెంట్ అండ్ నేను అక్కడ స్టెప్ పెట్టిన రోజు, పెట్టిన క్షణంలో ఐ నాకు అసలు థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఏ ఆలోచన లేదు, ఏం లేదు, ఐ జస్ట్ బర్డెన్ అంతా వెళ్ళిపోయింది. ఐ బికెమ్ వెరీ నార్మల్. దెన్ ద లైఫ్ స్టార్టెడ్ అగైన్. సో ఆ తర్వాత ఇంకా ఐ థాట్ ఆఫ్ రీఇన్వెంటింగ్ మైసెల్ఫ్. ఓకే, ఇది జనరేషన్స్కి కట్ చెప్పాలి అంటే మళ్ళీ ఐ నీడ్ టు అడ్జస్ట్ మైసెల్ఫ్. సో ఆ అడ్జస్టింగ్ ప్రాసెస్లో టైం పట్టింది. 2019లో అయితే అయిపోవలసిందండి, సరిగ్గా కంప్లీట్ చేస్తున్నాను. కోవిడ్ కొంచెం షూట్స్ బ్యాలెన్స్ మిగలటం, సో మళ్ళీ సెకండ్ వేవ్ రావటం, థియేటర్కి తీసాం కానీ మళ్ళీ సెకండ్ వేవ్తో ఇంకా ఓటీటీకి వెళ్ళిపోతున్నాను. కాదు, ఈ జనరేషన్కు తగిన కథ లేదా ఈ జనరేషన్ అన్నట్టు మీరు ఎందుకు అలా అనుకోవాల్సి వచ్చింది? ఒక మనసు ఈ జనరేషన్ కదే కదా. ఈ జనరేషన్ కదే అని నేను నమ్మానండి, కానీ మరి ఎందు అంటే ఏ విధంగా అది బ్యాక్ఫైర్ అయింది అనేది నాకు చాలా ఇట్స్ లైక్ అర్థం కాలేదు. యాక్చువల్గా మీరు తీసిన 2 సినిమాలు. అవును, మల్లెల తీరం, ఒక మనసు. మల్లెల తీరం కూడా ఒక విధంగా ఈ జనరేషన్ కదే. అవును, వెరీ రాడికల్ థాట్ ప్రాసెస్ ఉన్నా. అఫ్కోర్స్ రాడికల్ థాట్ ప్రాసెస్ అంటే వర్క్ బిజీలో పడడం వల్ల కావచ్చు, లేదా సంపాదన బిజీ వల్ల పడడం కావచ్చు, లైఫ్ని ఆస్వాదించలేకపోయిన సిచ్యువేషన్స్ని మీరు డీల్ చేశారు మల్లెల తీరంలో. అవును, కొంచెం మీరు అన్నట్టు రాడికల్ డెసిషన్, రాడికల్ ఇది. ఒక మనసు పూర్తిగా కూడా ఒక యూత్ఫుల్ సినిమా. కానీ ఈ రెండింటిలో ఎక్కడ మీరు జనాలకి కనెక్ట్ అవ్వలేకపోతుంది? జనాలు కనెక్ట్ అవ్వకపోవడమా, లేకపోతే జనాలు మీ సినిమాకి ఆస్తుంది, ఎక్కడ ఏది తేడా వస్తుంది? అంటే ఈ రోజుకి మేబీ 8 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటికీ నేను మల్లెల తీరం గురించే మాట్లాడతారు ఎక్కడికి వెళ్ళినా. నేను మల్లెల తీరం అంటే సినిమా మేబీ ఆ టైంకి ఆ ప్లేసింగ్ కరెక్ట్గా జరగలేదేమో, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. సో అంటే ద వే ఇట్ వాజ్ హ్యాండిల్డ్ అండి, అంటే రిలీజింగ్ ప్రాసెస్ కానీ నేను నమ్మేశాను. దిస్ ఇస్ ఇలా చేస్తామంటే అందరినీ నమ్మాను నేను ఆ టైంలో. సో ఆ ప్రాసెస్ సరిగ్గా జరగక అది కిల్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఈవెన్ దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రాసెస్లో ఎప్పటికప్పుడు డిలే చేసి అది అలాగా పక్క వెళ్ళిపోయింది. ఈ రోజుకి ఓటీటీస్లో ఆ ఫిల్మ్ అడుగుతారు, ఇవ్వండి అని చెప్పి. నేను ఐ వాజ్ జస్ట్ ఇస్తాను అని అనిపించాను. నేను నాకు బాగా గుర్తు స్వాతి వీక్లీలో నా రివ్యూ చూసి గురువారెడ్డి గారు ప్రత్యేకంగా యాక్చువల్గా షో వేసి ఆ సినిమాని. ట్రూ అండి రాజా, మీరు యాక్చువల్గా మల్లెల తీరం వన్ అసలు ఆ మాత్రం బాగా రీచ్ అవ్వడానికి మీరు 4-5 రివ్యూస్ రాశారు డిఫరెంట్ దాంట్లో. సో అది నాకు బాగా తెలుసు, కానీ మీరు రాసినది అది ఇంకొక పేరుతో రాసిన విషయం నాకు తెలియదు. గురువారెడ్డి గారు పిలిచి చెప్పారు, స్వాతిలో రాసిన రివ్యూ చూసే నేను షోకి వెళ్ళాను అని చెప్పి.
అంతేనండి. ఇట్స్ లైక్ కానీ ఆ రోజు మీ సహకారం, మీ అందరి సహకారంతోనే అది అట్లీస్ట్ రీచ్ అయింది. కానీ దాన్ని ఒక ఆయన అన్నారు, ఒక సింపుల్ ఒక ఫోన్ చేసి ఎలాగో కష్టపడి నెంబర్ తీసుకుని ప్రసాద్ ల్యాబ్లో మన ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూసి వచ్చారు వాళ్ళు. సినిమా చూసి వచ్చిన తర్వాత అతను అన్న క్వశ్చన్ ఏంటంటే, అందమైన సినిమా చేస్తే సరిపోదు కానీ ఆ సినిమా ఉందనేది కూడా జనానికి తెలియాలి. నేను నెతుక్కుని ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తే కనీసం నీది ఒక ఫ్లెక్సీ కూడా లేదు, స్టాండింగ్ ఫ్లెక్సీ, ఇక్కడ ఈ సినిమా ఆడుతుంది అనేది. ఏదో నేను ఆ సినిమా కోసం పర్పస్ఫుల్గా వెళ్ళాను కాబట్టి చూశాను, కానీ మిగతా వాళ్ళు ఎలా చూస్తారు అని. ట్రూ అండి, అలాంటివన్నీ జరిగాయి ఆ ఫిల్మ్కి. కానీ ఒక మనిషికి మీడియా హైప్ వచ్చింది, విపరీతమైన సినిమా. మీరు ఓటీటీకి ఇవ్వకపోవడం, ఓటీటీకి ఇస్తారా లేకపోతే డిజిటల్ ఏం చేస్తారని పక్కన పెడితే, దాన్ని మరోసారి చూడాలి అనిపించే మాలాంటి వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంటే. ఇస్తానండి, అది ఐ జస్ట్ 100% ఈరోజుకి ప్రెషర్ ఉంది, అది మల్లెల తీరం కావాలి, మల్లెల తీరం కావాలి. ప్రెషర్ ఉన్నప్పుడు ప్రెషరే ఉంది, ప్రెషర్ ఇన్ ద సెన్స్ ఇవ్వడానికండి. దే వాంట్ ద ఫిల్మ్ టు బి ఆన్ ద ప్లాట్ఫామ్స్, ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అవును, ఖచ్చితంగా ఉందండి. మీ మల్లెల తీరలో కావచ్చు, ఒక మనసులో కావచ్చు, ఇప్పుడు బహుశా ప్రియురాలు ట్రైలర్ చూస్తుంటే కూడా కావచ్చు, అంతవరకు మీ థాట్ ప్రాసెస్ ఒకే విధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ చలం ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా దాని మీద ఉందా, మీ రైటర్ చలం ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? నా మీద అండి, హానెస్ట్గా నాకు అంటే చలం గారిని నేను చదవలేదు అసలు. నేను అంటే నాకు తెలుగు చదవడంలో కొంచెం పట్టి చదువుతాను. సో ఒక పారాగ్రాఫ్ చదివినా నాకు ఇంట్రెస్ట్ పోతుంది కొంచెం చదివే దీంట్లో. కానీ ఇది సత్యం ఏంటి అంటే, ఆత్మానుభూతిగా మటుకు సర్వం చలమై ఉన్నారు నాలో. అది ద వే హీ వాజ్ కనెక్టెడ్ టు అరుణాచల ఈజ్ ఐ వాజ్ కనెక్టెడ్ ద సేమ్ వే టు అరుణాచల. సో మేబీ ఆ కనెక్షన్ ద్వారా నేను నేనైతే చలాన్ని అనుభూతి చెందుతూనే ఉంటాను ప్రతి క్షణం. ఆ థాట్ ప్రాసెస్ అనేదండి ఉంటాయి, చదవకుండానే చలంగాన్ని అనుభూతి చెందుతున్నారు. నా దృష్టిలో నేను చూసిన అతి సౌందర్యమైన రూపం చలం. దాంట్లో అయితే ఇది లేదు, మెల్లిమెల్లిగా మీ రూపం కూడా కొంచెం చలంగారు లాగే ఎంతో కొద్దిగా బాల్డ్ సో ఆయనది అయితే ఉంటుందండి. ఇట్స్ లైక్ అనుభూతి అయితే చలం ఆయన ఏదైతే నేను వింటానో సే మోర్ ఇట్స్ లైక్ ఆ చలంగారు గురించి వినడానికి ఇష్టపడతాను, ఎవరన్నా చెప్పినా ఏం చెప్పినా అది. సో విన్నప్పుడల్లా వినక్కర్లేదండి, విన్నా ఇట్స్ లైక్ ఇప్పుడు అంటే నేను భగవాన్ రమణ మహర్షిని ఎలా అనుభూతి చెందుతానో చలంగాన్ని అలాగే అనుభూతి చెందుతాను. చలం అనేది ఈశ్వరత్వం పొందిన ఆత్మగా నేను నమ్ముతాను. సో అది సర్వాంతరయామంగా ఉంటుంది, ఆయన ఏదైతే అనుభవించి ఏ సౌందర్యాన్ని అయితే పొందాలనుకున్నారో ఆ సౌందర్యం అందరిలోనే ఉంటుంది. జస్ట్ ఇన్ అంటే లోపల నుంచి పొందవలసింది చలాన్ని, మోర్ దాన్ టెక్స్ట్ బుక్లో కన్నా. సో ఎక్కడో తెలియకుండా ఆయనే పలికిస్తున్నారు మన నుంచి కూడా తెలియదు. అంటే ఇంత ఫిలాసఫీ ఇదంతా ఒక మనసు తర్వాత వచ్చిందా? ఫిలాసఫీ అంటే అండి బేసికల్గా అది నేను ఫిలాసఫీ అని కూడా అనుకోను, కాకపోతే ఆఫ్టర్ ఒక మనసు మటుకు కొంచెం నేను ఐ స్టార్టెడ్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ అరుణాచలం. అరుణాచలంలో ఎక్కువ స్పెండ్ చేశాను నేను కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్. అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తుంటారా? యోగా ధ్యానానికి నాకు అర్థం తెలియదండి. అదే ఐ మీన్ వెళ్ళి అక్కడ భగవాన్ ఎదురు కూడా కూర్చోవడం అంతే. ఎక్కడైతే చలంగారు ఉన్న ప్లేస్ భగవాన్ ఎదురుగుండా ఉంటుంది సమాధి, భగవాన్ సమాధి అదే భగవాన్ ఆశ్రమం ఎదురుగుండా చలంగారు ఉంటారు. చలంగారు ఎక్కడ తిరిగారో, ఆయన ఎక్కడున్నారో ఐ నో ఎవ్రీ సింగిల్ ఇంచ్ అరుణాచలంలో. సో ఆ ప్రాసెస్ అనేది ఇట్స్ లైక్ వీఆర్ ఆల్ బియాండ్ ద బాడీ అనేది, మనం అనేది ఇది కాదు, దీన్ని మించింది సత్యం అనేది, ద ట్రూత్ ఈస్ బియాండ్ వర్డ్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకక్కడి నుంచి వచ్చిందేనండి, అంతే ఆ ప్రాసెస్లో వచ్చింది. మరి ఇలాంటి థాట్ ప్రాసెస్లోకి మీరు వెళ్ళిపోతే ఒక కమర్షియల్ సినిమాని ఎలా తీయగలరు, సాధ్యమేనా? నేను ఇప్పుడు తీసిన ప్రియురాలు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. ఓకే, వాళ్ళు నాకు ఇచ్చిన రేటింగ్ కూడా ఏ రేటింగే ఇచ్చారు. అవును, చూసారు. సో ఐ మేడ్ ఏ కమర్షియల్ ఫ్లిక్. అక్కడ అంటే తెలుసు, అక్కడికి వెళ్ళి అంటే దాన్ని అరుణాచలంలో ఎప్పుడు ఐ మీన్ భగవాన్ కానీ ఎక్కడ ఫిలాసఫీ అంటూ
నువ్వు అడవిలోకి వచ్చి చెయ్యి లేకపోతే ఇంకోటి అనేది కాదు, నువ్వు పని చేయి కానీ దానికి అటాచ్ అయ్యి ఉండకు అంతే. సో బీ అన్ అబ్జర్వర్, నువ్వు చేసే పనిలో కూడా నువ్వు సాక్షిగా చూస్తూ ఉండగానే అది నీకు ఇంపాక్ట్ కాకూడదు, పని చేసుకుంటూ ఉండు. దట్స్ ఇట్. ఆ విధంగానే ఐ జస్ట్ వర్కింగ్ ఇన్ టు ద ఫిలం సమ్ ఒక న్యూ ఎనర్జీ అనేది ఐ జస్ట్ నేను అనుభూతి చెందాను. ఒక కొత్త కథని కొత్త విధంగా చెప్పాలి అనే ఒక చిన్న న్యూ దాన్ని ఏమంటారండి, ఒక రకమైన ఓపెనింగ్స్ అనేది ఉంటుంది చూసారా. లైఫ్ అనేది మల్టీఫోల్డ్గా ఓపెన్ అయింది నాకు ఇప్పుడు. ఓకే, సో ఆ మల్టీఫైల్డ్ ఓపెనింగ్లో సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ దాట్ రైట్. అంతే. ప్రియురాలు ట్రైలర్ చూస్తుంటే రెండు క్లాస్ సినిమాలు, భావోద్వేగము, హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ మిళితమైన సినిమాలు వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు, సో వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళకి ఇలాంటి సినిమా ఇవ్వాలని ఏమైనా అనిపించి చేసినట్టు ఏముందా? లేదండి. అంటే అంటే ఆ అడల్ట్ టచ్ కంటెంట్ చూసి అడుగుతున్నాను నేను. అంతకుముందు లేదుగా మీ ఆ సినిమాల్లో? లేదు. అదే అంటే దీన్ని కొంచెం మోర్ దెన్ షుగర్ కోటెడ్ కన్నా రియాలిటీని రియాలిటీగానే చూపిద్దాము అనే మేజర్ రీజన్ అండి. ఇట్స్ లైక్ కోపం కసేయం లేదు, కానీ వాస్తవం ఇది. అంటే జస్ట్ ఒక కాఫీ కప్ కూర్చుని ఇద్దరు అమలనమైన ప్రేమలు అనేది అంటే చేశారా, అది ఈ జనరేషన్ అంత నమ్మదు. ఓకే, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. సో ఆ యాక్సెప్టెన్స్ అనేది, సి ఫైనల్గా లవ్ ఈజ్ ఎ నాన్ ఫిజికల్ ఎంటిటీ అండి. సో కానీ వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఫిజికల్ ఎంటిటీ కిందే నమ్ముతారు దాన్ని. సో నేనేం చేశానంటే, రైట్ వాట్ యూ సెడ్ ఈజ్ రైట్, ఫిజికల్ ఎంటిటీయే, బట్ హౌ ఇట్ హ్యాస్ టు కల్మినేట్ ఇన్ టు ఏ నాన్ ఫిజికల్ ఎంటిటీ ఫైనల్గా. సో ఆ ట్రాన్సిషన్ని, ట్రాన్సెండెన్స్ని నేను ప్రియురాలో తీసుకున్నాను. అని రెండు చూపించారా? ఫైనల్ కల్ వెళ్ళేసరికి ఇట్స్ నాన్ ఫిజికల్ స్టేట్, నాన్ ఒక ఫిజికల్ ఫిజికల్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి అలా వెళ్ళి నాన్ ఫిజికల్ అమలైన శృంగారానికి దారితీస్తుంది. అప్పుడు ఆ స్టేజ్లో యూ కెన్ టేక్ ద ప్రాపర్ డెసిషన్స్. అంటే ఇంకా నాన్ ఫిజికల్ స్టేట్లో స్వార్థం ఉండదు, ఏది ఉండదు. సో అప్పుడు ది థింక్ అబౌట్ దెమ్సెల్స్, తనంతటి తన అంటే సమస్యకి, ఏ సమస్య అయినా సొల్యూషన్ బయట దొరకదు, సొల్యూషన్ తనలోంచి వెతుక్కోవాల్సిందే. ఆ వెతుక్కోవాలి అంటే మటుకు ముందు తను మెల్ట్ అయిపోవాలి. ఆ మెల్ట్ అయిన స్టేజ్లోంచి తన సొల్యూషన్ తనకు దొరుకుతుంది. ఇదంతా ఉంటుందా ప్రియురాలు? ఇదంతా ప్రియురాల్లో ఉందండి. ఇదంతా ప్రియురాల్లో. మరి ఇదంతా కొంచెం జనాలకి రీచ్ అయ్యే, నేను చాలా సింపుల్గా చెప్పాను. సి యాక్చువల్గా ప్రియురాలు ఈజ్ ఎ వెరీ కాంప్లికేటెడ్ కంటెంటే, పెద్ద కంటెంటే. ఓకే, ఆ పెద్ద కంటెంట్ని నేను ఏం చేశానంటే వెరీ యూత్ఫుల్గా, వెరీ యంగ్ క్యారెక్టర్స్లో చాలా సింపుల్గా చెప్పాను నేను. నా నేను అన్నంత వరకు, నేను చేసినంత వరకు కూడా. ఎందుకంటానంటే మీరు మొదట ఏదైతే షుగర్ కోట్ వేశారో, షుగర్ కోట్ హ్యాపీగా ఉంటుంది. అవును, షుగర్ కోట్ షుగర్ కోట్ అంతా అయిపోయేదాకా బాగానే ఉంటుంది. అవును, వన్స్ షుగర్ కోట్ అయిపోయిన తర్వాత మీరు కూర్చోబెట్టడంలో ఉంటుంది. అవునండి, ట్రూ ట్రూ. సో యాక్చువల్ డ్రామా అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అదే దట్స్ హౌ ఐ ఇంట్రెస్టింగ్లీ ఐ మేడ్ ద ఎంటైర్ ప్రియురాలు. దాంట్లో మీరు చూసుంటారు క్రక్స్ పాయింట్స్ ఏంటి. యాక్చువల్గా వీళ్ళు, నేను డైరెక్టర్ కట్గా ఒక ఇది చేశాను, ఒక ట్రైలరు, వీళ్ళము కమర్షియల్ వీళ్ళు ఇంకొంచెం దాచేశారు. యాక్చువల్గా మీ ట్రైలర్ ఎండ్ అయినప్పుడు మా సిగరెట్ మందే కాదు మాధవ, మనుషులు కూడా వ్యసనమే అనేది. బట్ డైరెక్టర్ కట్గా నేను ఎండ్ చేసింది ఏంటంటే, నష్టపోతామని తెలిసి కూడా ఇష్టపడటమే ప్రేమ. సో అది వాళ్ళు దాచేశారు దాన్ని. సో ఏ కొన్ని ఉన్నాయి చూసారా, పెళ్ళం తీరిన కోరిక, ప్రియురాలు ఎప్పటికీ తీరని కోరిక అనేది చూసారా. సో ఐ హ్యాండిల్ దట్ అనే సింపుల్ ఫార్ములా చేశానండి. నో మెలో డ్రామా, నథింగ్. ఓకే, ఈ కొంచెం ఓపిక, ఈ జనానికి ఓపిక ఉండదు జనరేషన్గా అయితే. సో దాన్ని యంగ్ టోన్లో చెప్పాలనేది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఒక 30-40 ఏళ్ళ వయసులో కథ చెప్పే కన్నా 20s వెరీ యంగ్, అప్పటికప్పుడు జస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి జరుగుతున్న యంగ్ జనరేషన్ కథ చెప్పాలని చెప్పాను. యాక్చువల్గా అంటే ఈ లవ్ రిలేషన్స్ ఇంటర్ డెప్త్గా అందులో చిన్న పెయిన్ తోటి మీరు ఆలోచిస్తున్నారు ఏంటి? ఏమన్నా మీలో, మీ దగ్గర ఏమైనా మీకేమైనా బ్రేకప్ ఇన్సిడెంట్ గట్రా ఉన్నాయి? నా జీవితంలో అసలు ఒక్క లవ్ స్టోరీ కూడా లేదు సార్. హానెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ లవ్ స్టోరీ.
నిజంగా ఏం లేదు, అదే చెప్తాను కదా. కాకపోతే ఇది ఎందుకు ఎక్సైట్ చేస్తుంది నాకు అంటే, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డ్రామా లెఫ్ట్ అవుట్, చెప్పని డ్రామా ఎంత మిగిలిపోయి ఉంది హ్యూమన్ రిలేషన్స్లో. సో అది చెప్పాలి అంటే మటుకు కథలు మాత్రమే చెప్పాలి. అంటే ఒక హీరోగా, ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోంచి, ఒక హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కథలు చెప్తే కథలు చెప్పలేం. సో ఒక ఇమేజ్ ఉంటుంది, అది ట్రూ ఒక కమర్షియల్ ఫిల్మ్కి. నన్ను ప్రియురాలు కథ మనం యాక్టర్స్తో చేయలేం, స్టార్స్తో చేయలేం, ఇంకొకరితో చేయలేం. నేను నమ్మింది ఏంటంటే, అంటే నా సినిమాలో హీరోలు చూడకూడదు, హీరోయిజం చూడకూడదు, కేవలం కొన్ని పాత్రలు, ఆ పాత్రలకు సంబంధించిన కొన్ని బలహీనతలు అంతే తప్ప మీకే పర్సనల్ పెయిన్ గట్రా ఏం లేదంట. నాకేం పర్సనల్ వ్యక్తిగతంగా ఏం లేదండి, ఇట్స్ లైక్ అబ్సల్యూట్లీ హ్యాపీ. మీ మొదటి రెండు సినిమాల్లో కూడా సినిమా కంప్లీట్ అయ్యేసరికి హీరోయిన్లకే సంపతి, హీరోయిన్లకే పేరు. అవును, ఇది వస్తుంది. ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? బహుశా 4 క్యారెక్టర్స్ అండి, 4 క్యారెక్టర్స్ ఉంటాయి. సో 4 క్యారెక్టర్స్ ఎవరిది వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఎవరి సింపతి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆల్ ద 4 క్యారెక్టర్స్కి. ఈక్వల్గా ఉంటుంది, వెరీ బ్యాలెన్స్డ్ ఫిల్మ్ అండి. అలాగే మీ మొదటి రెండు సినిమాలు మంచి ఆల్బమ్స్ ఇచ్చారు, పాటల విషయంలో మంచి ఆల్బమ్స్ ఇచ్చారు రెండు కూడా. ఈ సినిమాలో పాటలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సినిమాలో యాక్చువల్గా మల్లెల తీరం ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండి, అండ్ సునీల్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ ఫర్ ఒక మనసు. ఓకే, బట్ ఆ సాంగ్ సీజన్స్ కొద్దిగా రిలేషన్లో ఉంటుంది, కొంచెం రిలేషన్ ఉంటాయి కొద్దిగా, కానీ ప్రియురాలు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఆ మెలోడీ కంటిన్యూ అవుతుంది కానీ మోర్ ఆఫ్ దిస్ జనరేషన్ అని, కొంచెం వెస్ట్రన్ ట్రింజ్ ఉంటుంది. అండ్ పర్సనల్గా నాకైతే ఆ రెండాటి కన్నా సునీల్ దీనికి చాలా బాగా చేశాడని నేను నమ్ముతాను, చాలా బాగా చేశాడు. యాక్చువల్గా సునీల్ హెస్ డన్ వండర్ఫుల్ జాబ్ మ్యూజిక్ వైజ్ అండి. ఈవెన్ రామజగ శాస్త్రి గారు కూడా చాలా చాలా బాగా రాశారు పాటలు. బట్ ఎందుకు ప్రాపర్గా జనాల్లోకి ఇంకా ఆల్బమ్ పూర్తిగా వెళ్లకుండా? ఆ ఆల్బము సిండి లైక్ అదే ఓటీటీకి ఇచ్చాం కదండి, సో వీ డిన్ డిసైడ్ యూనో ఏది అంటే, వాడు ఇంక్లూడింగ్ మ్యూజిక్ సోనీకి ఇచ్చాం, సోనీ ఇంక్లూడింగ్ మ్యూజిక్ అంటాడా కాదంటాడా తెలీదు. సో అది లాస్ట్ డెసిషన్, లాస్ట్ మినిట్ వరకు డెసిషన్ చెప్పలేదు నిన్న మొన్నటి వరకు కూడా. సో ఫైనల్గా ఈ రోజు నుంచి ఇంకా మధురాల నుంచి ఆల్బమ్స్ రిలీజ్, ఈరోజు నుంచి సాంగ్స్, ఈరోజు ఒకటి రేపు ఒకటి అలా సాంగ్స్ అనేది దాంట్లో రిలీజ్ అవుతాయి. అంటే మీ జర్నీ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారు? ఐ మీన్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు 1, 2, 3 ఇంచుమించు కొద్దిగా అటు ఇటు జరిగినా అవును నెక్స్ట్ కూడా ఇవే మీ దగ్గర నుంచి ఆశించవచ్చా, లేకపోతే మారుతున్న సినిమా, మారుతున్న అభిరుచులు వీటి ప్రకారం ఏమైనా మారే అవకాశం ఉందా? నేను యాక్చువల్గా ప్రతి సినిమా ప్రియురాలు మారుతున్న సినిమా, మారుతున్న కథనం ప్రకారం వెళ్ళాను. ఇట్స్ అ వెరీ సోషల్ ఇష్యూ అండి, ఇట్స్ అ వెరీ సోషల్ ఇష్యూ. యాక్చువల్గా మోర్ దెన్ అ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ ఒక సోషల్ ఇష్యూని లవ్ స్టోరీ అనే షుగర్ కోటెడ్గా చెప్పింది ప్రియురాలు. ఓకే, ఇక నేను నెక్స్ట్ తీయాలనుకున్న కథలు కూడా కంప్లీట్గా ఐ వాంట్ బి లైక్ ఎక్కడో ఇష్యూ ఉంటుంది బట్ దాన్ని ఒక అందమైన ఫార్మాట్లో చెప్పటం. కానీ ఒకటే అండి, నా మెయిన్ ఏంటంటే ఐ వాంట్ నెరేట్ ద స్టోరీస్ మోర్ దెన్ ఎనీథింగ్. నేను అది అదే క్యాస్టింగ్ అనేది నా దృష్టిలో ఎవరు అంటే దానికి ఎవరు ఫిట్ అయితే వాళ్ళు. సో ఆ విధంగా తీసుకుంటూ కథలను చెప్పడానికి డిసైడ్ అయ్యాను అండి. ఐ వాంట్ నెరేట్ స్టోరీస్. సార్ ఐ హోప్ సార్ ఈ సినిమాతో మీ డ్యూ, మీకు రావాల్సిన పేరు, మీకు రావాల్సిన విజయం రెండు వస్తాయని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామరాజు గారు మళ్ళీ మంచి సినిమాలు అందిస్తారని ఖచ్చితంగా ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.